మెదక్ జిల్లా రామయ్యంపేటలో కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామయ్యంపేటలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, చింతల యాదగిరి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలోనే పోరాటాలు కార్యక్రమాలు జరిగాయని, నిజమైన దేశ సేవ చేసిన నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులే అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు చింతల యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటి, శివ, ఆజాద్, అంజాద్, సత్యం, రాజు, బాను, శ్రీకాంత్, స్వామి, భూమా కిషన్, వెంకటేష్ బాబు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 137 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు మెదక్ రోడ్ చౌరస్తాలో మేము జెండా ఆవిష్కరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేది 1885 డిసెంబర్ 28న మనం అప్పుడు బ్రిటిష్ మన భారతదేశ స్వాతంత్రం గురించి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడడానికి మన దేశ నాయకులు కానీ అప్పుడు ఉద్యమ పార్టీగా అభిప్రాయించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత మనము బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వాతంత్రం తెచ్చుకున్నాక తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కానీ మన మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎంతో సేవలు అందించారు దేశానికి. ఎంతోమంది చాలా ప్రాణాలు కోల్పోయారు స్వాతంత్రం కోసం పోరాటంలో. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ప్రధాన బీజేపీ పార్టీ వాళ్ళు స్వాతంత్రం ఉద్యమంలో బీజేపీ వాళ్ళు అనేది ఎక్కడా లేదు. ఇప్పటి వరకు ఎప్పుడు పార్టీ లేదు, ఎవరు కూడా ఒక ప్రాణాలు అర్పించడం లేదు. ఏమున్నా మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు అర్పించి ఈరోజు మనకు స్వాతంత్రం తెచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఏది చూడు మన ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మొత్తం టోటల్గా ఏం చేస్తున్నారు, కార్పొరేట్లకు మొత్తం అంటగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దినోత్సవం సందర్భంగా గతంలో 1885 డిసెంబర్ 28వ తారీఖు రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఒక ప్రధానంగా ఒక పార్టీ అనేది వేదిక అనేది ఉండాలనే ఉద్దేశంతో అప్పటి నాయకులందరూ కలిసి భారతీయ కాంగ్రెస్ పార్టీ అనేది ఆవిర్భావం చేయడం జరిగింది. దాంతో ఎందరో మేధావులు రాజకీయ నాయకులు ఎందరో కూడా కలిసికట్టుగా ప్రభుత్వం ఇంగ్లీష్ వారిపై దండెత్తి అధికారికంగా వాళ్ళను ఎదిరించడం కోసం పార్టీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరంగా దేశ సేవలో కాంగ్రెస్ పార్టీ అంకితభావమై 137వ జన్మదినాన్ని ఇలా జరుపుకుంటుంది. దేశమంతటా కూడా భారతదేశమంతటా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దినోత్సవం ఘనంగా జరుపుకుంటుంది. చాలా ముఖ్యమంత్రి.